ప్రతి ఒక్కరూ సేవాగుణంతో ముందుకు వచ్చి నిరుపేదలను ఆదుకోవాలని గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి అన్నారు. మరో సంవత్సరంలో కాళేశ్వరం నీళ్ల ద్వారా చెరువు కుంటలు నిండి గజ్వేల్ రూపురేఖలు పచ్చదనంతో మారిపోతాయన్నారు. పట్టణానికి చెందిన అత్తేలి శ్రీనివాస్ సహకారంతో కౌన్సిలర్ రహీం ఆధ్వర్యంలో సుమారు 40 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. నిత్యం ప్రజల కోసం అనేక కార్యక్రమాలు చేస్తూ కౌన్సిలర్ రహీం అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. లాక్డౌన్ నేపథ్యంలో అందరూ సేవాగుణం కలిగి ఉండాలని, నిరుపేదలకు సహాయం చేయాలన్నారు. త్వరలోనే గజ్వేల్లో పరిశ్రమలు వచ్చి యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. కరోనా వైరస్ కు భయపడవద్దని, అలానే అశ్రద్ధ కూడా చేయవద్దన్నారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ బయటకు వచ్చినప్పుడు మాస్కులు ధరించాలని, సామాజిక దూరాన్ని పాటిస్తూ కరోనా వైరస్ ను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏడేలి స్వామి, చిత్రా చంద్రమౌళి, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒకటే విజ్ఞప్తి, మన గజ్వేల్ ఇప్పటి వరకు ఎంత సేఫ్ ఉన్నామో ఇక రాబోయే దినాల్లో కూడా మనం అందరూ సేఫ్ ఉండాలి. మన ముఖ్యమంత్రి ప్రియతమ నాయకుడు చంద్రశేఖర్ రావు గారికి మంచి పేరు తేవాలి మనం, ఎందుకంటే ఆయన కాన్షియన్స్ లో ఉన్నాం. ఇక్కడ ఏం జరిగినా చెడ్డ పేరు ఆయనకు వస్తుంది, ఒక మున్సిపల్ చైర్మన్ నాకు వస్తుంది, ఒక వార్డ్ మెంబర్ రహీం కు వస్తుంది, ఇక్కడ ఇచ్చినటువంటి బియ్యం శ్రీనివాస్ కు వస్తుంది. ఇవి ఏమున్నా ఇటువంటి జాగ్రత్తలు ఉంటాయి. ఇలా మనకు ప్రతిరోజు కూడా సపాయ వాళ్ళు మనం లేవక ముందే వాళ్ళు వస్తున్నారు, ఊడుస్తున్నారు, వాళ్ళు భయపడకుండా చేస్తున్నారు. మన డాక్టర్లు వాళ్ళకి తెలుసు, ప్రాణాలతో చెలవమాటి కూడా మనకు సేవ చేస్తున్నారు, పోలీసు వాళ్ళు సేవ చేస్తున్నారు, అలాగే పాత్రికేయ మిత్రులు వాళ్ళు ఎండనక వాళ్ళనక ఇక్కడ విషయాలు గవర్నమెంట్ విషయాలు మనకు చెప్తున్నారు. ఈ నలుగురు కూడా మన చేతులు ఎత్తి మొక్కాలి. వాళ్ళు ఎన్ని పనులు చేస్తున్నా మనం ఏం చేస్తున్నాం, ఇంట్లో కూర్చొని తినమంటే బయట తిరుగుతున్నాం. మనం చేసే పెద్ద తప్పు అది కాబట్టి మనం ఎండాకాలం ఎక్కువ తిరగకుండా దయచేసి మీ మగవాళ్ళకు కూడా చెప్పండి, పిల్లలకు చెప్పండి, మాటి మాటికి బయటకు తిరగకండి, కూరగాయల మార్కెట్ పోయినా ఖచ్చితంగా దూరం పాటించండి,